అన్నమాట. ఇప్పుడు ఏకగ్రీవం అంటే ఏంటంటే ఎదురోళ్ళు మేము పోటీ చేయనులేండి మీరు తీసుకోండి అని అంటాం. అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల్ని తెలుగుదేశం అభ్యర్థిని ఎత్తుకుపోవడం లేదంటే జనసేన అభ్యర్థిని కొట్టడం ఆ కాగితాలు వాళ్ళ దగ్గర లాక్కుపోవడం చివరికి పోలీసుల ద్వారా కిడ్నాప్ చేయించడం అనేటువంటిది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఇచ్చినటువంటి అధికారమేనా? అదే ఆయన తీసుకోలేదు, అదే ఆయన అసమర్థత, ఇది మీ సమర్థత వచ్చింది గొడవ. అది ఆయన ఎన్నికల కమిషనర్ అది తీసుకోలేదు కాబట్టి పూర్తి సింపతి రాలేదు. రైట్ ఇక్కడ ఒక్క మాట, మీరు అన్నది మంచి పాయింట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసి అక్కడ మీ పార్టీ నాయకులు వెళ్ళి జనసేన వాళ్ళని కొట్టారా లేకపోతే తెలుగుదేశం వాళ్ళని కొట్టారా, వాళ్ళ దగ్గర బ్యాలెట్ పేపర్ లాక్కున్నారా అభివృద్ధి కార్యక్రమాలు చూసి? సార్ వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతామంటే ఆలోచన అని ముందు జాగ్రత్తగా మీరు లాక్కున్నారా? పోటీ చేస్తే ఓడిపోతారు అది కాదు సార్, వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోతారని వాళ్ళ బ్యాలెట్ పేపర్ మీరు లాక్కుని పోటీ చేశారా? పోటీ చేయని వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారో లేదో జనం చూస్తారు. మీరు ఈవేళ వాళ్ళు భయపడి పోటీ చేయడానికి పోటీ చేస్తే ఓడిపోతారు ఉద్దేశంతో చేసిన ఆరోపణలు సార్, లేదంటే ఎన్నికల కమిషన్ అప్పుడే యాక్షన్ తీసుకునేవాడు కదా. కనీసం పోటీ చేయని లేదా చేసే పరిస్థితులు కల్పించలేదంటే భయపడింది ఎవరు అనుకోవాలండి? మీరు భయపడి అలాంటి పరిస్థితులు కల్పించారా? పోటీ చేసే వాళ్ళు భయపడ్డారు అలాంటి పరిస్థితి లేదంటే అలాంటి పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పించింది ఎవరు? ప్రభుత్వం కల్పించింది అంటే భయపడినటువంటి పరిస్థితి ఎవరిది? ప్రభుత్వం భయపడింది కాబట్టే ప్రత్యర్థుల్ని ఎవరు కూడా నామినేషన్ వేయనివ్వట్లేదు, వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగబద్ధంగా హక్కు ఒక పోటీ చేయడానికి హక్కును కూడా కళ్ళ రాశారు మీరంటే ఈరోజు మీకు రాజ్యాంగం గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, మీకు మీరుగా పోతున్నారే తప్ప ఈరోజు పోలీసు వ్యవస్థలు కానీ రెవెన్యూ వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కరిని కూడా భ్రష్టు పట్టించారు మీరు ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో. ఎక్కడ కూడా చట్టానికి లోబడి ఎవరు పనిచేయలేదు, కనీసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు దౌర్జన్యాలు జరుగుతుంటే ఒక్క మాట ఏంటంటే సరే 15వ తారీఖు ముందు జరిగిన అంశాలు దానికి సంబంధించినటువంటి ఒక ఎత్తు. నేను అది ఇందాక చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ జరిగినటువంటి ఎన్నికల క్రమాన్ని అప్పటి వరకు జరిగిందని రద్దు చేయాలనేది కోరుతా ఉన్నాం. సరే వాళ్ళు చెప్పేది చెప్పండి చెప్పండి. అది మీరు చెప్తున్న సరే అది ఎప్పుడైనా గెలిచిందా చెప్పినట్టుగా అది వేరు, అది ఓకే. నేను ఇక్కడ మేము అనేది ఏమంటే సత్యనారాయణ గారు ఒక మాట, సత్యనారాయణ గారు అనేది ఏంటంటే ఒకవేళ చెప్పండి చెప్పండి ఇక్కడ ఒక మాట సరే ఎన్నికల్లో గెలవటం సరే దానికి సంబంధించి మీకున్న ప్రజాదరణ అది ఒక సబ్జెక్టు, అది ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ ఎన్నికల కమిషనర్ని తొలగించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చింది, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషనర్ను తొలగించడం కోసం రాజ్యాంగం. ఎందుకంటే సక్రమమైనటువంటి ఎన్నికల కమిషనర్ రాకపోతే ఎలా చేయాలి అనేది ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి దానిలో స్పష్టంగా మెన్షన్ చేశారు, హైకోర్టు జడ్జికి ఉండేటువంటి అన్నీ ఉంటాయని. కానీ అదేవిధంగా అతను నామినేట్ అయ్యేటప్పటికీ ఉన్నటువంటి ఇచ్చినటువంటి వాటిని డిసడ్వాంటేజ్ ఉండకూడదు. అంటే ఉదాహరణకి ఆయన జీతం మీరు 100,000 తీసుకున్నారనుకోండి, 95,000 చేయడానికి వీల్లేదు. 95 అట్లాగే మీరు 5 సంవత్సరాలు పదవీ కాలం అని చెప్పి తీసుకుంటే 4 సంవత్సరాలు చేయడానికి లేదు, కావాలంటే 6 సంవత్సరాలు చేయొచ్చు. అంటే ఇది దానిలో రాజ్యాంగంలో రాసి ఉన్నటువంటిది ఇది. అయితే నేను ఎందుకు ఇంకా దానిలో అంత విశ్లేషణగా వెళ్తలేదంటే రేపు ఎటు కోర్టు న్యాయస్థానంలో దాని మీద ఉంది కాబట్టి రేపు దీని మీద పూర్తిగా అందుకని చెప్పి నేను ఇంక ఎక్కువ వెళ్తలేదు. అయితే నేననేది మీరు చేసినటువంటి క్రమం అనేది రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రశ్నించేది ఏమంటే ఒకవేళ 15వ తారీఖునే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తొలగించడానికి మీకు అన్నీ ఉన్నాయి అని చెప్పుకునేటువంటి మీరు 15వ తారీఖున ఆయన వ్యవహార శైలి నచ్చినప్పుడు 16వ తారీఖు 17వ తారీఖు 18వ తారీఖు ఈ పని చేయలే మీరు తర్వాత సుమారుగా ఒక 20 రోజుల తర్వాత దీన్ని ఈ పని చేయటం మొదలెట్టారు. అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి?
అంటే నేననేది కొని దానికి కూడా కారణం కొని అంటే 20 రోజుల తర్వాత అంటే ఏందే మాట ఎందుకన్నానంటే 10 అది కూడా 20 రోజుల తర్వాత తీసుకునేటప్పుడైనా మీరు ఈ ఎన్నికలు అన్ని అంటే లాక్డౌన్ లేకుండా మామూలుగా దేశమంతా మామూలుగా నడుస్తా ఉంటే నేనేదో కావాలని చెప్పి చేశారు అని చెప్పి పోని మీరు ఒక ఒక రకమైన ఇది పెట్టుకున్నా వాదన పెట్టుకున్నా లేదు కష్టపెట్టినా ఇది ఒక రకం అసలు మీరు అంటే రాజ్యాంగ వ్యవస్థ మీరు రాజ్యాంగ వ్యవస్థనే లేకుండా చేద్దాం అనుకోవటం అనేది సభపు కా సచినారాయణ గారు ఇది నేనేమంటున్నానంటే ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఆలోచించవలసింది రాజకీయ పార్టీలు అటో ఇటో ఏదో ఒక పార్టీలో ఉంటారు ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రాతినిధ్యాలు వహించడం అనేది ఇవాళ రేపు మామూలైపోయింది చాలా మందికి ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడట్లా ఇది వ్యవస్థతో మనం వ్యవస్థ ఏదైనా వ్యవస్థ రేపు పొద్దున్న న్యాయస్థానం నచ్చలేదంటే అది రేపు నేను రేపు ఒక ఆయన ముఖ్యమంత్రి రేపు న్యాయస్థానం నచ్చలేదంటాడు ఇంకో ఆయన ముఖ్యమంత్రి అంటే నేను అనేది అది కరెక్ట్ కాదు అంటున్నాను మీరు తొలగించటానికి మీకు ఉన్నటువంటిది రాజ్యాంగం చెప్పింది మరి మీకు ఎలా ఎవరు సలహాలు చెప్పారో ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ అది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటిది అండి.